అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎన్జెపి పార్టీ జిల్లా అధ్యక్షులు దేవాదుల సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో పట్టణలోయ ఆందుల పాఠశాల భవన నిర్మాణం గురించి కమిషనర్కి పార్టీ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. ప్రస్తుతం లూయి ఆందుల పాఠశాలలో సుమారుగా 25 మంది అంధ విద్యార్థులు చదువుతున్నారని, వారికి భవన నిర్మాణం చేకూర్చాలని, ప్రస్తుతం నాయకులు చొరవ తీసుకుని వారికి సొంత నిర్మాణం చేపట్టాలని, అంధ విద్యార్థులకు దగ్గరలోనే కాలేజీలు ఉన్నాయి కాబట్టి వారు చదువుకుంటకు దగ్గరగా ఉంటుంది కనుక భవన నిర్మాణాన్ని నిర్మించాలని కమిషనర్కి వినతిపత్రం ఇచ్చారు. ఆయన స్పందిస్తూ ప్రస్తుతం మంత్రిగారి ప్రపోజర్లో ఉందని, త్వరితగతిన నిర్మాణం చేపడతామని అన్నారు. ఎన్జెపి పార్టీ పట్టణ అధ్యక్షుడు కందాల సూర్యనారాయణ, గిడ్ల సురేష్, బొక్క రామకృష్ణ, పాటి వెంకటరామయ్య, జిల్లా చేతివృత్తుల సంఘం ప్రధాన కార్యదర్శి గున్నెపల్లి భీమశంకర్ తదితరులు పాల్గొన్నారు. అమలాపురం ఎన్జెపి పార్టీ ఆధ్వర్యంలో లోయర్ అందుల పాఠశాలకి విచ్చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, వసతులన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. వారు చెప్పడాన్ని బట్టి ఇక్కడ ఉండడానికైతే ఇబ్బంది ఏమీ లేదు, అందరూ సహాయంతోటి నడుస్తుందని చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు కావాల్సింది ఏంటంటే 25 మంది అందరూ ఇక్కడ ఉండడం జరిగింది. వారికి పక్కా బిల్డింగు గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు గత ఎమ్మెల్యేలు కానీ వారందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే ఉండడానికైతే వసతి ఏర్పాటు చేశారు తప్ప వీరికి ప్రత్యేకమైన ఒక బిల్డింగ్ నిర్మాణం చేసి ఇవ్వాలని మన నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్వరూప్ గారిని, అలాగే మన రాష్ట్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి వారి ముందు కలవ చేసుకుని వీరికి పక్కా బిల్డింగు ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. ఎస్కేపీఆర్ కాలేజీ దగ్గరలోనే ఉంది కాబట్టి ఇక్కడే సగ భాగంలో ఒక నిర్మాణం చేసి వీళ్ళని అన్ని విధాలు కూడా ఆదుకోవాలని ఎన్జెపి పార్టీ తరఫున మేము కోరడం జరుగుతుంది. అలాగే రేపు మున్సిపల్ కమిషనర్ గారిని కూడా కలిసి ఇక్కడ విషయాలు కలెక్టర్ గారి దృష్టికి, అలాగే ఆర్డీఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అదే విషయంగా రెండు విషయాలు వీరిని కూడా మాట్లాడవలసి కోరుతున్నాను. మీరు మాట్లాడారు సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామాయణ శ్రీనివాసరావు. ఈ యొక్క లూయి ఆంధ్ర పాఠశాల ప్రిన్సిపల్ని, ఈ యొక్క లూయి ఆంధ్ర పాఠశాల 2004 నుంచి ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. దానికి ఎంతగానో మంది కోనసీమ దాతలు అందరూ కూడా మా సాగుతూ సహాయపడుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మాకు ఎంతోమందిగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు దాతలందరికీ నా తరపున మరొకసారి ధన్యవాదాలు. అలాగే లోపల ఉన్న ప్రతి ఒక్క పార్టీ నాయకులు కూడా మా ఇంతకు సపోర్ట్గా మాకు నిలబడుతున్నారు. ప్రస్తుతం మినిస్టర్ గారికి అయితే మాకు మా బాధలని చెప్పడం జరిగింది. అలాగే మా వార్డు కౌన్సిలర్ అన్నయ్య రాజు గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మాకు ఎంతగానో తోడ్పాటుని అందిస్తున్నారు. అలాగే మాకు పక్క బిల్డింగ్ కావాలని అడగడం కూడా జరిగింది. వాళ్ళిస్తాన వాగ్దానం చేశారు కాబట్టి మాకు మా పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం త్వరగా పూర్తవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టలేక అందరూ కూడా మాకు ఎంతగానో సపోర్ట్ నిలిపినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే తొందరగా మాకు బిల్డింగ్ నిర్మించినట్లయితే మన కోనసీమలో చాలామంది బ్లైండ్స్ దాదాపు 200 మంది పైగా ఉన్నారు. అటు వారికి ఎంతోమందికి నేను సహాయపడాలంటే నాకు స్పష్టంగా నాకు ఒక స్థలం కానీ ఒక బిల్డింగ్లు ఏర్పాటు చేసినట్లయితే ఆత్మవిశ్వాసం ముందుకు వెళ్ళి వాళ్ళని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి నాకు విన్నపం.